Respected Chief Justice of India, Sri N.V. Ramana Garu, Honorable Justice, Sri Lao Nageswara Garu, Honorable Justice, Ms. Seema Kohli Garu, Honorable Justice, Sri R.V. Ravindran Garu, Honorable Justice, Sri Satish Chandra Misraji, Honorable Justice from the State of Andhra Pradesh, my colleague ministers, senior officers, speakers, members of the legal fraternity, members of trade and industries associations, representatives of chartered accountancy firms and company secretary firms, members of press and electronic media, distinguished invitees, ladies and gentlemen. Nijanga, last time Ramana garini telugulo vinna tarvata, for the benefit of my Telugu speaking friends, I would like to make my speech today in Telugu. Hyderabad ni atiga preminche vyaktulalo ee roju manandaram garvinchetvanti Bharata న్యాయ వ్యవస్థ యొక్క ఉన్నత శిఖరంగా ఉన్నటువంటి జస్టిస్ ఎన్వి రమణ గారు ఈ ఫెసిలిటీ ఇక్కడ క్రియేట్ చేయడానికి ప్రధాన భూమిక ప్రధాన పాత్ర పోషించారు. ఐ ఎక్స్పెక్ట్ బిగ్ క్లాపింగ్ ఫ్రమ్ యూ. నిజానికి ఇటీవలి కాలంలో మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్ అండ్ సో మెనీ అదర్ ప్లేసెస్ ఆఫ్ the country are complaining with me. Meer Hyderabad lo chaala chestu unnaru kaani sariyaina propaganda cheyatledu ani. Ninna kuda iddaru mugguru friends Singapore nunchi vachi ikkada various places mana facilities uttanta tirigi vaaru meer asalu promote cheyadam ledendandi Hyderabad Singapore kanna chaala baagundi ani chepparu. Chaala chaala vyavaharalalo antarjatiya pramanalaku deetuga కొన్ని సందర్భాలలో అంతర్జాతీయ ప్రమాణాలను మించి మన హైదరాబాద్ నగరం పురోగమిస్తున్న ఈ సందర్భంలో చాలా ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉండేటువంటి జస్టిస్ రమణ గారు వారు హైదరాబాద్లోనే ప్రాక్టీస్ చేసి ఇక్కడనే ఉన్నత శిఖరాలు అధిరోహించి ఈరోజు మనందరం కూడా గర్వంగా తలెత్తుకొని చెప్పుకునే విధంగా భారత న్యాయ వ్యవస్థకే ఉన్నత శిఖరంగా నిలిచి ఉన్నటువంటి సందర్భంలో ఒక మంచి ఫెసిలిటీ నేను ఎక్కడైతే ప్రాక్టీస్ చేశానో ఎక్కడైతే పెరిగానో అక్కడ తీసుకొని రావాలనేటువంటి సదాశయంతో వారు దీవించారు. ఆ దీవెన ఫలితమే ఈరోజు మనం ఇనాగరేట్ చేస్తున్నటువంటి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్. ఐ రియల్లీ థ్యాంక్ ది మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ అండ్ ఆల్సో అవర్ చీఫ్ సెక్రటరీ ది సెక్రటరీ ఇండస్ట్రీస్ మిస్టర్ జయేష్ రంజన్ అండ్ హిస్ కలీగ్స్ for bringing up this facility within a short span of time in expected manner. I really thank Justice Seema Kohli, who have shown lot of interest in bringing up this facility. Ee sthayilo idi teeskravadaniki varu kuda krushi chesaru. Justice Ravindran garu kuda chaala baaga assist chesaru. Itvanti manchi uttamainatvanti center ikkada raavadaniki krushi chesina prati okkari kuda ప్రతి వ్యక్తికి కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో డెఫినెట్గా అనేక విషయాలలో హైదరాబాద్ గ్లోబల్ డెస్టినేషన్ కాబోతూ ఉంది. అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు. న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రక్రియలో అనేక కారణాల చేత కోర్టులలో పరిష్కారం కాకుండా ఉండి ఆర్బిట్రేషన్ సెంటర్స్లో అంటే ఆల్టర్నేటివ్ ఫోరమ్స్లో పరిష్కారాలు లభ్యమవుతుండడం అనేది ఈరోజు ఇంటర్నేషనల్ ఫ్యాషన్. అట్లాంటి ఫెసిలిటీ ప్రప్రథమంగా భారతదేశంలో మన హైదరాబాద్లో రావడం, అందుకు మన రమణ గారు మనం దీవించడం మనందరూ కూడా చాలా గర్వకారణం. ఇట్ విల్ రియలీ గో ఎ లాంగ్ వే. జస్టిస్ లావు నాగేశ్వరరావు గారు ఇంకా చాలామంది పెద్దలు దీంతో అసోసియేట్ అయి ఉన్నారు, లైఫ్ టైం ట్రస్టీస్గా ఉన్నారు. కాబట్టి ఈ సెంటర్ అన్ని రకాలుగా మన దేశానికి, మన రాష్ట్రానికి, మన నగరానికి, మన వ్యవస్థకి గొప్ప పేరు ప్రతిష్ట సంపాదిస్తుంది అనడంలో
నాకు ఎటువంటి సందేహం కూడా లేదు అని నేను హృదయపూర్వకంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. తప్పకుండా ఈ సెంటర్ అన్ని విధాలుగా ముందుకు పురోగమిస్తుందనడానికి ఒక శుభ సూచకం పెద్దలు రమణ గారి దీవెనలు ఉన్నాయి. కాబట్టి ఒక చాలా పెద్ద కేసు సెంటర్ ప్రారంభం కావడానికి ముందే మన సెంటర్ లభించడం అనేది నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం. వారు కొనసాగినంత టైంలోనే డెఫినెట్గా ఇంకా చాలా చాలా బిజినెస్ సెంటర్కి వస్తుంది. తద్వారా ఇంటర్నేషనల్ రెప్యూట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఆ రెప్యుటేషన్ కూడా వస్తుంది. తద్వారా సెంటర్ అద్భుతంగా పురోగమిస్తుందని చెప్పి నేను మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఇందాకనే మన రాష్ట్రంలో జరిగేటువంటి అనేక కాంట్రాక్ట్స్ ప్రభుత్వాలతో జరిగే ఒప్పందాలు లేదా ప్రైవేట్ కాంట్రాక్ట్స్ లేదా పెద్ద పెద్ద భారీ ఇండస్ట్రీస్తో జరిగే ఒప్పందాలు ఇక్కడనే మన సెంటర్కే వచ్చే విధంగా మన రాష్ట్ర చట్టాలను కూడా సూటబుల్గా అమెండ్ చేయాల్సింది. దానికి నేను ఇప్పుడే జస్టిస్ నాగేశ్వరరావు గారిని రిక్వెస్ట్ చేశాను. దయచేసి ఆ గైడెన్స్ మా చీఫ్ సెక్రటరీ గారిని పంపిస్తాం, వరకు గైడెన్స్ ఇవ్వమని చెప్పాం. ఇమీడియట్గా అష్యూర్ ది ఆనరబుల్ చీఫ్ జస్టిస్ అండ్ ఆల్సో ది ఆనరబుల్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీంకోర్ట్ దట్ వీ బ్రింగ్ ఇన్ ఎన్ అమెండ్మెంట్ ఎ సూటబుల్ లా టు ఫెసిలిటేట్ ద లోకల్ ఆర్బిట్రేషన్ ఆల్సో ఇన్ అవర్ ఓన్ సెంటర్. ఆ రకంగా మీ గైడెన్స్లో తప్పకుండా అది కూడా వెంటనే ఆర్డినెన్స్ కూడా ఇష్యూ చేస్తాం, ఆ ప్రకారంగా ముందుకు పురోగమిస్తామని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరొక్కసారి మనసు నిండుగా హృదయం నిండుగా జస్టిస్ రమణ గారికి వ్యక్తిగా మనందరి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేతులు జోడి నమస్కరిస్తూ మరొకసారి ఇంత గొప్ప ఆవిష్కరణ మన రాష్ట్రం కోసం చేసినందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ నేను విరమిస్తూ ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ.